ఇది అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఏ ఒక్కరు ఇందులో భాగస్వాములు కాకపోయినా ఏ ఒక్కరు కూడా హార్ట్ఫుల్ గా ఇందులో పార్టిసిపేట్ చేయలేకపోయినా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని పోలేం ఇంకొకటి ఈ పరి ఈ శానిటేషన్ అనేది రికరింగ్ యాక్టివిటీ అంటే ఒక రోడ్డు ఈ రోజు వేస్తే మనం 10 సంవత్సరాల వరకు దాని వైపు కన్నెత్తి చూడాల్సినటువంటి అవసరం ఉండదు పోనీ అలా ఇంకా ఒక డ్రైన్ కడితే కొన్ని రోజుల వరకు చూడలేము అలానే చాలా చాటింగ్ అనేటువంటిది ఈ డ్రైనేజెస్ లో చాలా అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి అది ఎప్పటికీ కొన్ని వేల సంవత్సరాలకు కూడా డిగ్రేడ్ అవ్వు అంటే బ్యాక్టీరియా వల్ల అది కుళ్ళిపోదు అందువల్ల మనం ఆ ప్లాస్టిక్ వినియోగం అనేటటువంటిది అసలు చేయకూడదు కానీ ప్రతి ఒక్కరం కూడా రోజు ఒక 5-6 ప్లాస్టిక్ కవర్లైనా సరే వేస్ట్ చేస్తున్నాం మీరు చెప్పండి ధైర్యంగా నేను ప్లాస్టిక్ వినియోగించట్లేదు అని ఏ ఒక్కరైనా సరే హ్యాండ్ స్టిక్ చేయగలరా ఈ సభలో చేయలేం కాబట్టి ఏదైనా మనం చేయాలి అంటే అది మన మనసులోనే కలగాలి మనం దాన్ని యూజ్ చేయకూడదు మనం దాన్ని వెతిరేకించాలి దాని వల్ల ఎంత నష్టం జరుగుతుంది ప్రెజెంట్ ఎంత జరుగుతుంది ఫ్యూచర్ లో ఇంకా ఎంత జరుగుతది అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో కలిగినాడే మనం దీన్ని ఆపగలం దాన్ని తీసుకెళ్లేటటువంటి బాధ్యత మనందరిది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వంచే నియమించబడినటువంటి ఒక కార్యకర్తగా మనందరము కూడా దీన్ని భావించి ఇది మన అందరి బాధ్యత అని అనుకున్న నాడే మనం దాన్ని సక్సెస్ఫుల్ గా పారద్రోలడానికి ఎంతో దోహదం చేస్తాం ఇది తీసుకువెళ్ళండి ఈ ప్రతి వేస్టేజ్ వలన ఎంత అనర్థం జరుగుతుంది అనేది చెప్పండి వాటర్ చూసుకోండి వాటర్ ని మనం ప్రతి బిందువుని సేవ్ చేయాలి ఈ రోజు చాలా మందికి వాటర్ చాలా ఎక్కువగా లభించొచ్చు కానీ ఫ్యూచర్ లో దాని అవసరం ఎంత అన్నది ప్రతి ఒక్కరు అటు ధనవంతులైతేనేంటి పేదవాడైతేనేంటి ప్రతి తను యూజ్ చేసినటువంటి విషయాల్లో ప్రతి దాన్ని అది మనకి సంబంధించిందిగా అన్వయించుకొని యూజ్ చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం వాటర్ వేస్టేజ్ మనం వీధిలో వెళ్తూ ఉంటాం కొళాయిలు వేస్ట్ గా పోతుంటాయి ఎవ్వరు పట్టించుకోం అది మన బాధ్యత కాదు అన్నట్టుగా చాలా రెక్లెస్ గా వెళ్ళిపోతుంటాం అదే అక్కడ ట్యాంకును ముంగిడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి వ్యక్తులకి చెప్పి ముగించడం కానీ చేసినాడు అది మన బాధ్యత అవుతుంది తక్కువగా మాట్లాడి వీలైనంత ఎక్కువగా మనం చేతల్లో చూపించాలి గతంలో మనకు సిబ్బంది కొరత ఉండేది 2-3 గ్రామాలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాళ్ళు మరి ఈ రోజు ఒక్క పంచాయతీలోనే 2-3 సెక్రటేరియట్లు వచ్చాయి ప్రతి సెక్రటేరియట్ లోనూ 10 మందికి తక్కువ లేకుండా సిబ్బంది వచ్చారు మరి ఇంతకంటే మంచి తరుణం అనేటువంటిది అయితే రాదు తెలుస్తాను ఆరోగ్య భద్రత ద్వారా కుటుంబ పరిస్థితులకు తోడ్పడతాను మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఆదర్శ గ్రామాలుగా తయారైనట్లు తీర్చిదిద్దుకుంటున్నాను
తీసుకుంటాను. నెక్స్ట్ ఈవో అది కాదు Congratulations.